హ్యాస్ ద కెపాసిటీ ఫర్ ఆల్ ఫిల్మ్స్ టు బి హిట్స్. సమంత గారు, రంగస్థలం మహానటి లాగా ఒక స్పెషల్ ఇమేజ్ తెచ్చే క్యారెక్టర్ అవుతుందా కంటిన్యూస్ అభిమన్యుడు కూడా? ఖచ్చితంగా. తమిళ్ రివ్యూస్ కూడా చూస్తే మిత్రన్ మా డైరెక్టర్, యూనో ఒక టైప్ కాస్ట్ హీరోయిన్ లాగే ఉండకుండా, లైక్ ఒక మంచి నార్మల్ అమ్మాయి, నేను ఎలా మాట్లాడుతున్నాను అలాగే మాట్లాడుతుంది, లైక్ యూనో ఎక్స్ట్రా క్యూట్నెస్, ఎక్స్ట్రా బబ్లీనెస్ ఇవన్నీ కాకుండా ఒక వెరీ రియల్ రియల్ గర్ల్, మనం తెలిసిన అమ్మాయిలాగే ఉంటుంది. సో నాకు అది చాలా నచ్చింది. హీరోయిన్స్కి అవకాశాలు తక్కువే ఇఫ్ టు షోకేస్ టాలెంట్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఇలాంటి డైరెక్టర్స్ వస్తున్నారు, ఇలాంటి అవకాశాలు వస్తుంది. సక్సెస్ వెనకాల ఈ సినిమా సమంత లక్కీ చామ్. నేను ఇప్పుడు నా నెక్స్ట్ సినిమాలో నేను ఇప్పుడే నేను అడుగుతున్నాను, నెక్స్ట్ సినిమాలో దయచేసి నాకు నాకు ఎవరు కెమెరామ్యాన్ అనేది నాకు ముఖ్యం కాదు, డైరెక్టర్ ఫిక్స్ అయిపోయారు. యాక్చువల్గా కెమెరామ్యాన్ కూడా వీళ్ళిద్దరు ఒక కాంబినేషన్ ఉంది, జార్జు సమంత. ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్. సో నేను జార్జ్ని పట్టేసుకున్నాను, ఇప్పుడు నేను సమంతని అడిగాను దయచేసి నా నెక్స్ట్ సినిమా మీరే చేయాలని అడుగుతున్నాను. ఇంకొక రెండు హిట్లు ఇస్తే బాగుంటుంది కదా, మళ్ళీ ఒక నాలుగైదు ఫ్లాప్లు ఇచ్చినప్పుడు కొంచెం సస్టైన్ అవుతుందా? తప్పకుండా సార్. సి అదే, వాట్ ఈస్ ప్రామిస్డ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డెలివర్డ్ ఎస్ వీ విల్ ఆల్ స్టాండ్. ఇది తమిళనాడు ప్రాబ్లము, ఇది తెలంగాణ ప్రాబ్లమ్, ఆంధ్రప్రదేశ్ ప్రాబ్లం, కర్ణాటక ప్రాబ్లం అనేది కాకుండా ఇది మా జనాల ప్రాబ్లం. మనం వీఆర్ జస్ట్ డివైడెడ్ బై బౌండరీస్, దట్స్ ఆల్. వీఆర్ ఆల్ ఇన్ వన్ కంట్రీ. సో డెఫినెట్లీ ఎస్, వాట్ ఈస్ ప్రామిస్డ్ షుడ్ బి డెలివర్డ్ కదా. తప్పకుండా we will definitely voice it. Nain mathram kadu, we will all voice it.